ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. రండి, కీర్తన 118, 118వ కీర్తన 19వ వచనము నేను చదువుతాను. జాగ్రత్తగా గమనించండి. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రిలారా, ఇక్కడ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము యూదులు పస్కా పండుగ సమయంలో పాడేటువంటి కీర్తనలు 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు పాడేటువంటి స్తుతి కీర్తనలు. ఇది శత్రువుపై విజయం సాధించినటువంటి విజేత పాడేటువంటి కీర్తన. ప్రియులారా, దీనిలో యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి మరి ప్రవచన వాక్య భాగాలు ఇక్కడ మనము చూస్తాం. ఈ అధ్యాయంలో 22వ వచనంలో, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును గురించి మరి ఈ మాట చెప్పబడుతూ ఉన్నది. ప్రవచనాత్మకంగా ఈ మాట చెప్పబడుతూ వచ్చింది. ఎందుకంటే యేసుప్రభు వారి జీవితంలో ఈ మాట ఎంతో అక్షరాలా నెరవేర్చబడుతూ వచ్చింది. అందరూ కూడా ఆయనను తృణీకరిస్తూ వచ్చారు. అందరి చేత తృణీకరించబడుతూ వచ్చాడు. అయితే ప్రియులారా, ఆయన మూలకు తలరాయి, ఆ పరలోక రాజ్యానికి, ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన ద్వారా మాత్రమే ఎవరైనా కానీ ఆ పరలోక రాజ్యానికి చేరతారు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి మరి సత్యవాక్యముగా ఇది చెప్పబడుతోంది. కాబట్టి న్యాయవంతుడైనటువంటి దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళాలంటే మరి నీతి న్యాయములు కలిగినటువంటి తలుపులు అక్కడ ఉన్నాయి. నీతి న్యాయములు కలిగినటువంటి తలుపులు దేవుని సన్నిధిలో ఉన్నాయి. కాబట్టి పాపము చేసేటువంటి ఎవ్వరు కూడా మరి దానిలోనికి ప్రవేశించలేరు. ఎందుకంటే పాపుల కొరకు ఈ గుమ్మాలు మూసివేయబడుతూ వచ్చినాయి. ఇక్కడ చెప్పబడుతుంది కదా, 118వ కీర్తన 19వ వచనం, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. కాబట్టి ప్రియులారా, ఈ గుమ్మములు తీయబడాలి, ఈ నీతి గుమ్మములు తీయబడాలి అంటే ఈ గుమ్మములోని ప్రవేశించేటువంటి వారు పాపము చేసినటువంటి వారైతే వారి కొరకు ఈ గుమ్మాలు మూసివేయబడుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, నేను చదువుతాను. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడు ఎవడును దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. చూసారా ప్రియులారా, కాబట్టి ఈ గుమ్మంలోనికి ప్రవేశించేటువంటి వారు నిషిద్ధమైనది కానీ, అసహ్యమైనదై, అబద్ధమైన దానిని జరిగించేటువంటి వారు ఎవ్వరు కూడా ఈ గుమ్మంలోనికి ప్రవేశింపలేరు. ఎందుకు అంటే అక్కడ పరిశుద్ధమైనటువంటి స్థలం, అది పవిత్రమైనటువంటి పరిశుద్ధులు నివసించేటువంటి స్థలము అది. కాబట్టి ప్రియులారా, అక్కడ పాపులైనటువంటి వారు ప్రవేశించలేనటువంటి స్థలం. కాబట్టి ఈ గుమ్మంలోనికి ప్రవేశించాలి అంటే ఏం చేయాలా? యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడి మరి నీతిమంతులుగా చేయబడినటువంటి వారు ఈ గుమ్మంలోనికి ప్రవేశించగలుగుతారు.
అంతేకాదు నీతి న్యాయాలు కలిగి పరిశుద్ధతను నిర్దోషత్వాన్ని కలిగి జీవించినటువంటి వారు ఈ గుమ్మములోనికి ప్రవేశిస్తారు. కాబట్టి ప్రియులారా, నీవు కూడా ఈ గుమ్మములోనికి ప్రవేశించాలి అంటే ఇది అసహ్యమైనది, అబద్ధమైనది, ఎవ్వరు కూడా ప్రవేశించలేనటువంటి ఈ గుమ్మం ఇది. నీవు కూడా ఈ గుమ్మంలోనికి ప్రవేశించాలి అనగా అంటే ఆ పరలోక రాజ్యానికి నీవు కూడా వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా నీవు కడగబడాల. ఈ గుమ్మంలోనికి ప్రవేశించాలి అంటే నీతి న్యాయములు కలిగినటువంటి జీవితము కలిగి ఈ లోకంలో జీవించాల. కాబట్టి ఎవరైతే ఆ విధముగా యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడి నీతి న్యాయాలు కలిగిన జీవితం జీవిస్తారో వారికి మాత్రమే ఆ యొక్క గుమ్మంలోనికి ప్రవేశించటానికి అవకాశము దొరుకుతుంది. కాబట్టి ప్రియులారా, ఒకవేళ నీవు కూడా ఆ పరలోక రాజ్యానికి అనగా ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలి అంటే ఈ మార్గములోనికి, ఈ గుమ్మములోనికి ప్రవేశించాల. అయ్యా అమ్మా, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడాల, పరిశుద్ధపరచబడాల. ఇంకా నీవు ఒకవేళ యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడలేదా, తిరిగి జన్మించలేదా, ఇంకా పాపంలోనే జీవిస్తున్నావా, అబద్ధమైన దానిని వెంబడిస్తూ దానిలోనే కొనసాగుతూ ఉన్నావా, అయితే దానిలోనికి నీకు ప్రవేశం లేదు. నిత్య నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది, అక్కడికి వెళ్ళేటువంటి వారి గుంపులో నీవు కూడా ఉంటావు. అయ్యా అమ్మా, యేసుప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణాన్నే బలిగా అర్పించాడు, తన ప్రాణాన్ని ధారగా పోస్తూ వచ్చాడు, రక్తమును చిందించాడు. కాబట్టి యేసుప్రభు యొక్క రక్తమును కోరుకుంటే నీ పాపములు కడిగివేయబడతాయి, నీ పాపములు తీసివేయబడతాయి, నీ యొక్క దుర్మార్గత అంతా తీసివేయబడుతుంది. నీవు సంపూర్ణంగా కడగబడిన వాడివై, కడగబడిన దానివై ఆ గుమ్మంలోనికి ప్రవేశించగలుగుతావు, ఆ నిత్య రాజ్యానికి నీవు ప్రవేశించగలుగుతావు. కాబట్టి అయ్యా అమ్మ, ఆ గుమ్మంలో ప్రవేశించాలి అంటే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడాలి. ప్రియులారా, అంతేకాదు యెషయా గ్రంథము 26:2 ఒక మాట ఉంది, సత్యమునాచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. కాబట్టి సత్యమును అనుసరించేటువంటి ప్రజలు, అర్థమవుతుందా, నీతి కలిగినటువంటి ప్రజలు వారు మాత్రమే ప్రవేశిస్తారు, అక్కడ ద్వారములు తీయబడతాయి. అంతేకాదు ప్రియులారా, ప్రకటన గ్రంథం 22:14 జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. కాబట్టి జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి, ఆ పరలోక పట్టణంలోనికి, ఆ నూతనమైన యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించాలి అంటే తమ వస్త్రములను ఉదుకుకోవాల. అయ్యా అమ్మ, మలిన వస్త్రాలు ధరించుకొని, పాపపు వస్త్రాలు ధరించుకొని నీవు ఆ గుమ్మంలో కూడా ప్రవేశించలేవు, ఆ పట్టణంలోనికి ప్రవేశించలేవు. కాబట్టి తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మరి నీ వస్త్రములను ఉతుకుకున్నట్లయితే, శుద్ధి చేసుకున్నట్లయితే నీవు దానిలోనికి ప్రవేశించగలుగుతావు. దేవుడు నీకు మరి సమృద్ధి అయినటువంటి ప్రవేశము ఆ పట్టణంలోని ప్రవేశించటానికి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా, కాబట్టి అందరూ కూడా ఆ గుమ్మంలోనికి ప్రవేశించి, ఆ పట్టణంలోనికి ప్రవేశించి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. రాత్రింబగళ్ళు, రేయింబగళ్ళు ప్రభువును స్తుతిస్తారు, ఆరాధిస్తారు. ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగమును బట్టి, ఆయన చేసినటువంటి మేలులను బట్టి, ఉపకారములను బట్టి, పాపాత్ములైనటువంటి మానవుని కొరకు దేవుడు ఆ కలువరి సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి ఆయనను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కాబట్టి ప్రియులారా, ఇది నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. కాబట్టి దానిలో ప్రవేశించిన వారందరూ కూడా నీతి కలిగినటువంటి వారు కాబట్టి ప్రభువుని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, ఆయనను ఆరాధిస్తారు, ఆయనను స్తుతిస్తారు, ఆయనకు మరి
ఘనతను చెల్లిస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ గుమ్మంలోనికి నువ్వు ప్రవేశించటానికి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసుప్రభు వారి వద్దకు రా, ఆయన పాపాలు ఆయన యొద్ద నీ పాపములు ఒప్పుకో, సంపూర్ణంగా కడిగి పవిత్రపరుస్తాడు, నేను నీతిమంతునిగా తీరుస్తాడు, నీ అబద్ధ జీవితం అంతటిని తీసివేసి సత్యమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు నీకు సమృద్ధి అయినటువంటి ప్రవేశము నీకు దొరుకుతుంది. కాబట్టి ప్రభు మనకు అలాగూ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన కొద్ది మాటలు చూసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదనని ప్రభువా చెప్పబడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నాయన ఆ నీతి గుమ్మములు ప్రవేశించాలి అంటే ప్రభువా అందరికీ అవకాశం లేదు కదా నాయన. మరి యేసుప్రభు యొక్క రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో, పవిత్రపరచబడతారో, వారు మాత్రమే ఆ గుమ్మంలో ప్రవేశిస్తారని మీరు సెలవిస్తూ వచ్చారు. ప్రభువా దేవ, అనేకులను నాయన మీరే కడిగి పవిత్రపరచండి. అయ్యా నాయన, ఆ గుమ్మంలోని ప్రవేశించినట్లుగా, ఆ పట్టణంలోని ప్రవేశించినట్లుగా వారిని కూడా సిద్ధపరచండి. ఓ ప్రభువా సహాయం చేయండి, ఆయన కనికరించి దయచూపించండి. వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరాకడ ఎంతో సమీపంలో ఉంది. మీరాకడ కొరకు నాయన నీ బిడలను సిద్ధపరచండి. నీ చిత్తంలో ఏర్పాట్లు ఉన్నటువంటి వారిని సిద్ధపరచండి. ప్రభువా సహాయం చేయండి నాయన. మరి ప్రార్థన నాయన సహాయం కోరినటువంటి బిడలు ఉన్నారు నాయన. ఎవరైతే ప్రభువా మరి ఎడ్యుకేషన్ స్టడీ విషయంలో ఉన్నారో ప్రభువా, వారందరికీ కావలసినటువంటి నీ పరలోక సంబంధమైన మీ జ్ఞానం దయచేయండి. నాయన వారు చదువుతున్నటువంటి స్టడీస్లో మీరే తోడుగా ఉండండి, కావలసిన మీ కృపనివ్వండి. అంతేకాదు ప్రభువా, రక్షణ లేకుండా ఉన్నటువంటి బిడలు ఉన్నారు అయ్యా, వారికి కూడా రక్షణ కలుగొచ్చేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఉన్నారు, వారికి కూడా సంపూర్ణమైనటువంటి నాయన స్వస్థత వారికి దయచేయండి. దేవా మీరే దర్శించి సంధించండి నాయన. మీ చేతులకు అప్పచెప్తున్నా, కనికరించి దయచూపించండి. అంతేకాదు ప్రభు నాయన, ఎవరైతే మరి ఆర్థికపరమైనటువంటి ప్రభు మరి సమస్యలతో ఉన్నారు, ఇరుకుల ఇబ్బందులతో ఉన్నారు అయ్యా నాయన, వారి ఆర్థికపరమైన సమస్యల నుండి వారిని విడిపించండి. వారు చేస్తున్నటువంటి పనులను ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా సహాయం చేయండి. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరైతే నానా విధములైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారి సమస్యలన్నిటికీ మీరే పరిష్కారం చూపించండి. ప్రభువా సహాయం చేయండి ఆయన. మీకు వందనములు, స్తోత్రాలు. ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి. పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి. దేవా సహాయం చేయండి. ఏ కీడు జరగకుండా కాపాడు. మా పని పాటల్లో తోడుగా ఉండండి. నాయన వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.